పోతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని ఆనాటి పాలకులు ఇస్తే దానికోసరం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి, ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది జరుగుతుందనే ఆలోచన మీలో ఉండాలి. మొన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను వస్తామంటే చూశాను ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ ఈరోజు. మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు, దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు, కొట్టించే నాయకుడు, ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు, అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయంతో బతికాం అవునా కాదా, స్వేచ్ఛ లేదు మనకు. అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్ గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది, దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, అదే మరిగా బీజేపీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఎన్నికలు ఒక సునామీ, ఒక్కొక్క సీట్లో 95,000 మెజారిటీ. నేను ఆ రోజే చెప్పాను రాబోయేది సునామీ, ఈ సునామీలో చిత్తు చిత్తుగా ఊడ్చకపోతారని చెప్పాం, అదే జరిగింది. కానీ మీరందరూ ఓట్లేశారు, కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలా మంది కొండే వాళ్ళందుకే. అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది, ఈ రాష్ట్ర ప్రజానీకానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది. కానీ నేను ఆలోచించడం ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా. కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఇంకొక 2-3 రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది, ఇప్పటికే నాగార్జున సాగర్ ఫుల్ అవుతుంది, పులిచింతల ఫుల్ అవుతుంది, రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీరు అనేది చాలా ముఖ్యం, నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే, ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది, ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ముఖ్యంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. ఆ నీళ్ళు ఇవ్వడం కూడా పండ్ల తోటలు ఉద్యాన పంటలు ఎక్కువ పండించాలి. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ రాయల టైంలో, తర్వాత వచ్చిన పాలకుల వల్ల ఇది రాళ్ల సీమగా మారిపోయింది. నేను అందుకే చెప్పాను ఈ రాయల సీమను రతనాల సీమగా తయారు చేస్తానని నేను మీకు హామీ ఇచ్చాను ఎన్నికలప్పుడు.
ఇది సాధ్యం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే, మీరు పండ్ల తోటలు వేస్తే, ఇండస్ట్రీ తీసుకొస్తే, ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు. రాయలసీమలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రోడ్లు కూడా నేషనల్ హైవేస్, అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి. ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది. ఒకప్పుడు హైడల్ అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది, ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం, గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి, మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి. ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి. అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఎందుకంటే నీళ్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానీకం ఉన్నారు. మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను. ఆ బాధ్యత